హాయ్ ఫ్రెండ్స్, క్లబ్ ఫ్యాక్టరీలో నా పర్చేస్ గురించి చెబుదాం అనుకుంటున్నాను. ఇది టూత్ బ్రష్ హోల్డర్, చూడడానికి చాలా బాగుంది కదా. చాలా క్యూట్గా ఉంది ఇది. ఇది వాళ్ళకి పెడితే చాలా అందంగా ఉంటుంది అండ్ పిల్లలు చాలా శ్రద్ధ పడతారు కూడా దీనికి. అండ్ క్వాలిటీ వచ్చేసి అంత స్ట్రాంగ్ ఏం లేదు. సో దీన్ని వాల్కి హ్యాంగ్ చేసేది కాబట్టి అంత స్ట్రాంగ్నెస్ కూడా అవసరం లేదు అనుకుంటాను. ఇవి వాల్కి అటాచ్ చేసేవి. చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది నాకు 15 likes అనుకుంటా, 15 likes నాకు ఇది వచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ కేక్ బేకింగ్ ఓవెన్ ప్యాన్ ఇది. అండ్ చూసారా, ఇది ట్రాన్స్పోర్టేషన్లో షేప్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. క్వాలిటీ అయితే బాగుంది కానీ చూసారా, ట్రాన్స్పోర్టేషన్ ఇది చాలా బెండ్ అయిపోయింది. సో నేను దీన్ని ఆల్రెడీ రీప్లేస్మెంట్కి అడిగాను. సో వాడు 70 rupees రీఫండ్ ఇచ్చాడు, బట్ రిటర్న్ తీసుకోవడానికి అయితే యాక్సెప్ట్ చేయలేదు. క్లబ్ ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ అన్నీ కొంచెం డ్యామేజ్డ్ ప్రొడక్ట్సే వస్తున్నాయి. దిస్ ఈజ్ ఎ స్లింగ్ బ్యాగ్. దీనికి ఓపెనింగ్ ఎలా ఉందంటే, ఇటు ఇటు రెండు వైపులా కూడా జిప్ ఇచ్చాడు. ఇలా ఓపెన్ చేయాలి. అండ్ దీనిలో మనకి పాకెట్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ 1 pocket ఉందంటే. అండ్ ఇక్కడ సీక్రెట్ పాకెట్ ఒకటి ఉంది. ఈ జిప్ హోల్డర్ అయితే అంత క్వాలిటీ ఏమి లేదు. అండ్ ఇక్కడ మొబైల్ కానీ ఇలా చేంజ్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి చిన్న చిన్న పాకెట్స్ ఇచ్చాడు. అండ్ లోపల ఎటువంటి పాకెట్ లేదు. బ్యాగ్ క్వాలిటీ అయితే బాగుంది కానీ జిప్ క్వాలిటీ ఇంకొంచెం మంచిగా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఈ జిప్ కూడా చాలా బాగుంది. దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చాడు. ఈ బెల్ట్ క్వాలిటీ కూడా ఇంకొంచెం బాగుంటే బాగుండేది. అండ్ దీన్ని ఇలా పెట్టుకొని యూ కెన్ యూజ్ ఇట్. బాగుంది. దీనికి 3 rating ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. అండ్ ఇంకొక ప్రోడక్ట్, ఇది మొబైల్ హోల్డర్ యాక్చువల్గా. దీన్ని మనం ఇలా షేప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొబైల్ పట్టుకుని అండ్ దీన్ని ఏదైనా టేబుల్కి కానీ ఏదైనా దేనికైనా పెట్టుకుని ఉంచుకోవచ్చు. అండ్ దీన్ని యాంగిల్స్ దీంతో మార్చుకోవాలి. ఈ రాడ్ని షేప్ చేసుకుంటూ మన యాంగిల్ మార్చుకోవచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్ నాకు డ్యామేజ్డ్ ప్రొడక్ట్ వచ్చింది. అండ్ ఇది రిటర్న్ ఇచ్చేయాలి. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఒకటి నాకు డ్యామేజ్ ప్రొడక్ట్ వచ్చింది, దానికి రిటర్న్ తీసుకోలేదు వాడు, 35 rupees మాత్రం బ్యాక్ ఇచ్చాడు. అది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ దీనికి వాడు ఎంత ఇచ్చినా మనకి అనవసరం ఇది. యాక్చువల్గా ఈ డ్యామేజ్ అయిపోయింది, ఇది హోల్డ్ చేయదు కూడా, దేనికైనా పెట్టినా కూడా హోల్డ్ చేయదు, వంగిపోతుంది. సో ఇది రిటర్న్ పెట్టేయాలి నేను.